సరిగా నేను ఖమ్మంలో థెరిసా స్కూల్ ఫర్ ద మెంటలీ ఛాలెంజ్డ్ పిల్లలకి రన్ చేస్తున్న స్కూల్కి 2004 జనవరిలో వచ్చానండి. ఒక ఈవెంట్ గురించి అని వచ్చినప్పుడు ఇన్వైట్ చేశారు నన్ను వనజ గారు వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళ అబ్బాయి అంతా. అట్లా రావటం అయింది అండ్ ఐ వాజ్ వెరీ మూవ్డ్. అంటే పిల్లల్ని చూడగానే వాళ్ళని చూసుకునే విధానము, కొంచెం అక్కడ సిచ్యువేషన్స్ అన్నీ చూడగానే బాగా ఏదో ఒకటి సపోర్ట్ చేయాలి అని గట్టిగా ఒక ఫీలింగ్ కలిగింది. అండ్ అప్పటి నుంచి ఐ వుడ్ సే ఏప్రిల్ ఆఫ్ 2004 నుంచి వాళ్ళ దాకా ఎవ్రీ మంత్ నా ఆఫీస్లో అందరి ఎంప్లాయీ శాలరీస్ చెక్తో పాటు ఇక్కడికి కూడా నాకు అప్పుడు కుదిరినంత అప్పట్లో ఏదైతే అనుకున్నానో అలాగే కంటిన్యూ అవుతాయి 10 ఏళ్ల నుంచి చేస్తున్నాం. బట్ అనిపించింది అట్లా కాకుండా ఇంకేదన్నా చేయగలిగితే బాగుంటుంది. ఇప్పుడు ఒక్క మనిషి ద్వారా కాదు 10 మంది కూడా ముందుకొచ్చి హెల్ప్ చేస్తే డెఫినెట్గా ఇంకా ఎక్కువ ఇంపాక్ట్ కలిగించగలము అని అనిపించింది. దానివల్ల ఒక చిన్న డాక్యుమెంటరీ షూట్ చేద్దాం ఈ స్కూల్ మీద. అది నాకు 10 ఏళ్ల అనుబంధం ఉంది కాబట్టి ఈ స్కూల్తో నేను అట్లా అనుకొని చేస్తున్నాం ఇప్పుడు. అండ్ నేనని కాదు, నాలాంటి వాళ్ళు ఎక్కడెక్కడి నుంచో వచ్చాను కాదు, మీ ఊరు మీ డిస్ట్రిక్ట్లో ఉన్న పిల్లల్ని చూసుకుంటా స్టార్ట్ చేసిన స్కూల్ అండ్ చాలా హెల్ప్ అయ్యి బోల్డ్ మంది పిల్లలు యాక్చువల్లీ ఇటువంటి కండిషన్ నుంచి ఇంజనీరింగ్ కాలేజీల్లో కూడా జేరి గ్రాడ్యుయేట్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు. సో ఇట్ ఈస్ అ లాట్ ఆఫ్ సర్వీస్ దట్ వనజ గారు అండ్ ఫ్యామిలీ ఆర్ డూయింగ్ ఫర్ ది డిస్ట్రిక్ట్ ఇన్ దిస్ ఆస్పెక్ట్ పిల్లల కోసం. సో అందరూ కూడా ఎంతో కొంత వాళ్ళకు తోచింది. ఇట్ కుడ్ బి యాజ్ స్మాల్ ఎస్ 10 రూపీస్ 50 రూపీస్ మంత్ వాళ్ళకు తోచిందైనా వచ్చి నెల నెల ఒక హుండీలాగా పెట్టుకొని ఏసీ ఇచ్చేసి వెళ్ళగలిగితే వాళ్ళు డెఫినెట్గా రన్ చేయడానికి ఇబ్బంది పడకుండా రన్ చేస్తారు అని నమ్మకం. అండ్ అందరూ తలుచుకుంటే చేయగలిగినంత పెద్ద కష్టమైన పని కాదండి. సో ఐ సిన్సియర్లీ ఫీల్ అండ్ రిక్వెస్ట్ ద పీపుల్ ఆఫ్ యువర్ డిస్ట్రిక్ట్ టు కమ్ అవుట్ అండ్ గివ్ అ సపోర్టింగ్ హ్యాండ్ టు ది ఆర్గనైజేషన్. చూడండి, నడవడం వచ్చింది, ఇంప్రూవ్మెంట్ చాలా ఉంది, చాలా ఇంప్రూవ్మెంట్ కనబడింది పాపం.